నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మనం ముందుగా తెలుగు వాడైనటువంటి భానుప్రకాష్, హ్యూమన్ క్యాల్కులేటర్, ఆయన్ని అభినందిద్దాం మనం. ఎందుకంటే క్యాల్కులేటర్ కంటే స్పీడ్గా ఆయన లెక్కలు చేయడం, అలాగే ప్రపంచంలో ఎన్నో ఆయన గెలుపొంది అవార్డ్స్ పొందడం, గోల్డ్ మెడల్స్ కొట్టడం, ఇదంతా మనకి చాలా గర్వకారణంగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనకి శకుంతలా దేవి గారు ఉండేది బెంగళూరు నుంచి. అవును. ఆమెన హ్యూమన్ కంప్యూటర్ అనేవాళ్ళు. ఈ అబ్బాయిని హ్యూమన్ క్యాల్కులేటర్ అంటున్నారు. ఆవిడ కూడా ప్రపంచ మొత్తంలో ఈ క్యాల్కులేషన్ చేయడంలో చాలా ఆశ్చర్యాలకు ఆమె గురి చేసింది అందరిని. ఆ తర్వాత ఆ రికార్డుని అధిగమించాడు మన అబ్బాయి, తెలుగు అబ్బాయి భానుప్రకాష్ అని చెప్పేసి. ఈ మధ్య చాలా పేరు వస్తుంది ఆయనకి, టీవీలో కూడా బాగా కనిపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకే మాట అన్నారు. ఒకటి ఏంటంటే, అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆవిడ క్యాల్కులేటర్ కంటే స్పీడ్గా మనం లెక్కలు చేయడం అంటే మాటలు కాదు, దానికి ప్రాక్టీస్ ఓకే, ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. అది శకుంతల దేవి గారు కూడా ఈ అబ్బాయి కూడా కొన్ని ఇంటర్వ్యూలు నేను చూసినప్పుడు మాట అన్నారు. అది ఎలా వస్తుందో తెలియదు, మాకు కూడా తెలియదు, ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది. కనెక్టివిటీ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? వస్తుంది అంతే, ఆటోమేటిక్గా వస్తుంది. మరి అందరికీ రాదు, మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది? దానికి వాళ్ళు ఏమన్నారంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేయడం వల్ల అది అలవాటు అయిపోయింది. ఇక్కడ మీరు విచిత్రం గమనించాలి, ప్రాక్టీస్ అంటే ఏంది? అసలు మీరు ఏం చేస్తున్నారంటే మీ బ్రెయిన్కి ట్రైన్ చేస్తున్నారు. బ్రెయిన్లో ఏ పార్ట్ ట్రైన్ చేస్తున్నారు? మీ ఇన్నర్ మైండ్కి ట్రైన్ చేస్తున్నారు. సింపుల్. ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. అందరం అనుకుంటే బ్రెయిన్కి ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలా వచ్చింది. ఓ పిల్లాడు ఉన్నాడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు, నైట్ అంతా డే అంతా అలా కాన్సన్ట్రేషన్కి చదువుతున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఒక సెపరేట్ రూమ్ అంటూ ఎన్నుకుంటాం మనం. అవును. సెపరేట్ రూమ్ అంటూ ఎన్నుకొని సైలెన్స్, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక్కడే కూర్చుంటాడు మ్యాక్సిమం, లేదా ఒక ఇద్దరు కొలీగ్స్ కూడా కలిపి కూర్చుంటారు. అక్కడ మాటలు ఉండవు, జస్ట్ స్టడీ, దాన్ని ప్రాక్టీస్ చేయడము, దాని గురించి చదవడం, ఇది తప్ప ఇంకేముండదు. మన సబ్జెక్ట్లో మనం ఎన్నోసార్లు చెప్పినాం, మీరు మన సబ్జెక్ట్లో డబ్బు సంపాదన పట్టుకోవాలన్నప్పుడు ముందు మీరు నిశ్శబ్దాన్ని వహించాలి. ఇక్కడ పిల్లాడు చేసేది అదే కదా, మొట్టమొదటి చేసేది అదే. ఒక ఒక రూమ్ ఎన్నుకోవడం, ఒంటరిగా కూర్చోవడం, ఎవరితో సంబంధం లేకపోవడం అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? దాన్ని మననం చేస్తున్నాడు, అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. పదే 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 ఏదైతే చెప్తామో అదే మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుందని మనం అనుకున్నాం. అవును. అంతే కదా, ఈ అబ్బాయి పదే పదే దాన్ని బయట చేసినప్పుడు ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ తీసుకుని అక్కడ ఫిక్స్ అయిపోతుంది. సింపుల్. ఇప్పుడు ఎగ్జామ్ టైంలో ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫిక్స్ అయిందో, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏదైతే ఉందో అది బయటకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంతే సింపుల్, చేసేది అంతే. అంతకంటే ఎక్కువ కొత్త చేసేది ఏం లేదు. కాబట్టి వీళ్ళకి అది ఐడియా లేదు. అంటే సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంది, అది తీసుకుంటుంది, తీసుకొని మనకు కావాల్సినప్పుడు అది అంతకంటే స్పీడ్గా మనకు అన్ని ఏదైనా చేయగలదు. ఎందుకంటే మీరు ఎంత ఆలోచిస్తారో అంటే కొందరిట్లో అది ఎక్కువగా పనిచేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. దాని మీద బేస్ చేసుకొని ఇప్పుడు బ్రహ్మ ప్రకాష్ గారు కానీ లేకపోతే శకుంతలా దేవి గారు వాళ్ళందరికీ ఎలా ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు ఇన్నర్ మైండ్ ఎక్కించుకున్నారు. ఇప్పుడు 2, 4, 4, 8 అలా మనం ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అదంతా కూడా వాళ్ళకి ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కింది. అది మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో బిల్లాజీలో గ్రేట్ కంప్యూటర్ అది. అవును. అది 0.2 పనిచేస్తుంది. మనం కనుక గట్టిగా మనం ప్రయత్నం చేస్తే, మనం చేసేదానికి కొద్ది ఒక పాయింట్ ఎక్కువ కనుక చేస్తే దాన్ని మించిపోవచ్చు. అంటే దాన్ని మించి వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు భానుప్రకాష్ గారి కానీ శకుంతలా దేవి కానీ దాన్ని మించిన మీద ఉంది. దాన్ని మించిన మేధాన్ని ఎలా సాధించాలంటే కేవలం మన సబ్కాన్షియస్ మైండ్ మనం పరిణామం చెప్పాలి. సింపుల్, అంతే. దాంతో ఏదైనా సాధ్యమవుతుంది. అలా సాధ్యమైంది అది. ప్రాక్టీస్ వల్ల సాధ్యం కాదు. ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేయడం వల్ల అదంతా సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తం అవుతుంది. అవునండి. ఆ నిక్షిప్తమైందని వీళ్ళు బయట చెప్తున్నారు, కానీ అది ఎలా వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, మనం ప్రాక్టీస్ చేసామంటే అది కాదు. మన సబ్జెక్టుకి ఏదైనా అనుసంధానం చేసుకున్నప్పుడు చూస్తే అది ఏదైతే ఉందో వాళ్ళు ప్రాక్టీస్ చేసిందంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, డబ్బు సంపాదన మీరు పదే పదే చెప్పాలి, ఒకసారి రెండుసార్లు చెప్తా కాదు. ఏదైతే పదే 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 చెప్తామో అది మాత్రమే యూనివర్స్ తీసుకుంటా అని చెప్పాను. సేమ్ ఇదేం థియరీ దానికి కూడా. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించింది వాళ్ళు ఎక్కించారు సబ్కాన్షియస్ మైండ్. ఓ సైంటిస్ట్ ఉన్నాడు, ఒక పరిశోధన చేస్తాడు, క్యాల్కులేషన్స్ అన్నీ రాసుకుంటాడు, తెల్లారులు నిద్ర ఉండదు వాళ్ళకి, అదే పని ఇంకేముండదు ఇక. ఎందుకంటే కొత్త పరిశోధనలు చేయాలి కదా. వాళ్ళని హాయిగా నిద్రస్తే పడుకుంటారు, తిననుకుంటే తింటారు, మళ్ళీ పని మీదే పడతారు. వాళ్ళకి బాహ్య ప్రపంచం సంబంధం లేదు. గమనించి, బాహ్య ప్రపంచం సంబంధం లేదు. వాళ్ళ పని అదే, నిరంతర పరిశోధనే. అలాగే వీళ్ళు దాంట్లో పరిశోధన చేస్తారు.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నిరంతరం డబ్బు సంపద మీద పరిశోధన చేస్తాం. అర్థం? డబ్బు సంపద మీద పరిశోధన చేస్తాం. ఆటోమేటిక్ సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా ఎక్కించుకుంటుంది. ఎక్కించుకున్నప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు నీకు అన్ని రావడం మొదలవుతాయి. ఎంత ఈజీ ఉంది. ఆ పిల్లాడి ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేసినట్టు మనం కూడా దాని మీదే దృష్టి పెట్టేసి 24 గంటలు డబ్బు సంపద మీద మనం ఒక క్యాల్కులేషన్స్ అనేది చేస్తుంటాం. 24 గంటలు చేసినప్పుడు ఏమవుతుంది, అదే సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకొని మీకు దానికి సంబంధించి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఈజీ ఉంది డబ్బు సంపాదించడం అనేది. చాలా దీనికోసం మనం డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టం. డబ్బు సంపాదించడం అది చేయాలి ఇది చేయాలి చాలా కష్టపడాలి ఇవన్నీ అనుకోవడం అంత మూర్ఖత్వం కొట్టలేదు. ఎన్నోసార్లు చెప్పాను నేను, ఎప్పుడు కూడా మీరు చెప్పండి డబ్బు సంపాదించడం చాలా ఈజీ అన్నప్పుడు మాత్రమే సులభతరం అవుతుంది. దానికి ఇవన్నీ సూత్రాలు చెప్పుకున్నాం కదా బేసిక్గా, ఎంత ఈజీగా ఉంది. కాబట్టి ఇంకా మీరు దాని గురించి ఆలోచించే అవసరమే ఉంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని అంతంత పెద్ద మేధావులు అయినారు కదా, దాన్ని పట్టుకొని మీరు డబ్బు సంపాదన గొప్ప ధనవంతులు కావచ్చు కదా. ఎంత చాలా ఈజీగా ఉంది, దీంట్లో మీకు ఇంకా ఇబ్బంది ఉంది. కాబట్టి హాయిగా కూర్చున్న దగ్గర డబ్బు సంపాదన వల్లించండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ పట్టించండి, కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించండి. ఎలా వస్తుంది మళ్ళీ కూర్చోండి లేదు, ఎందుకంటే ఇన్ని వీడియోలు చూసినాం ఇన్ని క్లాసులు అయిపోయినాయి ఇంకా మళ్ళీ కూర్చొని చెప్పడానికి కదా. ఇంత ఓపెనింగ్ చెప్పిన తర్వాత ఇంక ఇంట్లో కూర్చొనే ఉంది. వాళ్ళు ఏం చేస్తారో దానికి మనం ఈ డబ్బు సంపాదించి వడిస్తాం అంత సింపుల్. చాలా బాగా చెప్పారు. యూనివర్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ త్రూ, ఎలా మనం అనుకునేది జరుగుతాయి, ఫ్లో ఏ విధంగా వచ్చేస్తే తెలియకుండానే ప్రాక్టీస్ చేయించాలి. మన సబ్ కాన్షియస్ మైండ్కి డబ్బు సంపాదన ప్రాక్టీస్ చేయించాలి. ప్రాక్టీస్ చేయించాలంటే ఏం చేయాలి, మీరు నిరంతరం ఏం చేయాలి, రోజు ఒక పేపర్ తీసుకో, ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాస్తాం మన సబ్జెక్ట్లో, అదైతే యూనివర్స్ తొందరగా కనెక్ట్ అవుతుంది. ఒక పేజీ మొత్తం నింపేయండి మీరు రోజు ప్రొద్దున ఉదయం లేచి, మరి ఎట్లా పూజలు పురస్కారాలు అవన్నీ చేసే టైంని దీంట్లో ఒక కేటాయించండి. మన సబ్జెక్ట్లో పూజలు అవన్నీ మనకు అవన్నీ లేవు, ఆ టైంని దీనికి కేటాయించవచ్చు. జస్ట్ 10 మినిట్స్, దానికంటే నీకు గంట 2 గంటలు పట్టవచ్చు. నేను 10 మినిట్స్ పైనుంచి కింది వరకు ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబౌండెన్స్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, అట్లా ఏది మీకు ఏదో వస్తుంది డబ్బుకు సంబంధించిన వాక్యాలని ఒక పేజీ మొత్తం నింపండి. నింపేసి ఒక థ్యాంక్ యూ యూనివర్స్ అని కింద ఒక చిన్న రాసేసి ఒక నమస్కారం పెట్టేయండి, పక్కన పెట్టేయండి. ఓకే, అలాగే డబ్బు గురించి మాత్రమే మాట్లాడండి. ఎక్కడైనా సరే నేను గతం వీడియోలో కూడా చెప్పాను, ఫ్రెండ్స్కి మనం ఫోన్ చేస్తాం, బంధువులకు ఫోన్ చేస్తాం, కానీ మీ ఆయన ఎలా ఉన్నారు లేకపోతే మామయ్య గారు ఎలా ఉన్నారు, ఎలా ఉంటే నీకెందుకు, వీళ్ళు అక్కడ చూసేది లేదు చేసేది, వాళ్ళు ఉన్నవాళ్ళు ఏదో చేసుకుంటారు. నెగటివ్స్ గురించి మాట్లాడకండి, అనారోగ్యాల గురించి, పనికిరాని విషయాల గురించి, వాటి గురించి మీరు మాట్లాడద్దు. కేవలం మీరు ఫోన్ ఎత్తారంటే డబ్బు గురించే మాట్లాడాలి. ఎటువలతోనైనా సరే వాళ్ళు మీతో మాట్లాడినా డబ్బు గురించి మాట్లాడే విషయాలు మాత్రమే మీరు వాళ్ళకి చెప్పాలి. అంతకంటే నేను మాట్లాడినని చెప్పండి, ఓపెన్గా చెప్పండి. మీ చేతల్లో కానీ మీ మాటల్లో కానీ మీ యొక్క యాటిట్యూడ్లో కానీ డబ్బు సంపద వాటి గురించి మాత్రమే ఆలోచనలు ఉండాలి. రోజు ఒక పేజీ రాయండి, అలాగే 24 గంటలు డబ్బు సంపద గురించి మాట్లాడండి, సరిపోతుంది. అంతా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది, కోరుకున్న మీ దగ్గరికి వచ్చేస్తుంది. అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.